మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. కార్తీక మాసం చివరికి రాగానే గుర్తుకు వచ్చే కదా పోలీ స్వర్గం. ఇంతకీ ఎవరి పోలీ, ఆమె వెనుక ఉన్న కథ ఏమిటి, దానిని తలుచుకుంటూ సాగే ఆచారమేమిటి అంటే ఆసక్తికరమైన జవాబులే వినిపిస్తూ ఉంటాయి. పోలీ స్వర్గం అచ్చంగా తెలుగువారి కథ. కార్తీక మాసంలోని దీప ప్రాధాన్యతనే కాదు, ఆ ఆచారాన్ని పుష్కలంగా పాటించాల్సిన అవసరాన్ని సూచించే కథ. ఆ కథ ఏమిటంటే, ఒక ఊరిలో ఒక ఉమ్మడి కుటుంబం ఉండేది. ఆ కుటుంబంలో 7 కోడళ్ళు ఉండేవారు. వారందరిలో చిన్న కోడలైన పోలికి చిన్నప్పటి నుంచే పూజలన్నా వ్రతాలన్నా మహా ఆసక్తి. కానీ పోలి అంటే అత్తగారికి ఇష్టం లేదు. అందుకే కార్తీక మాసం రాగానే చిన్న కోడలని కాదని మిగతా కోడళ్లను తీసుకుని నదీ స్నానాలు చేసి దీపాలను వెలిగించేవారు. పోలి దీపం పెట్టకుండా ఉండడానికి ఆమెకు ఇంటి పని మొత్తాన్ని అప్పగించేది. అయితే పోలి ఇంటి దగ్గరే ఉండి పని అంతా ముగించుకొని పెరట్లో ఉన్న పత్తి చెట్టు నుంచి కాస్తంత పత్తిని తీసుకొని దానితో ఒత్తిని చేసి కవ్వానికి ఉన్న వెన్నని తీసి దీపాన్ని వెలిగించేది. ఆ దీపం ఎవ్వరూ చూడకుండా దాని మీద రంధ్రంగల కుండ్లను బోర్లించేది. ఇలా కార్తీక మాసమంతా పూర్తిగా దీపాలను వెలిగించింది. చివరిగా అమావాస్య రోజు కూడా ఇంట్లోని వారంతా నది దగ్గరకు వెళ్ళి దీపాలను వెలిగించారు. అయితే పోలి మాత్రం ఎప్పటిలాగే ఇంటి పనులు ముగించుకొని కార్తీక దీపాన్ని వెలిగించింది. ఎన్ని అడ్డంకులు వచ్చినా ఎంత కష్ట సాధ్యమైనా పోలి దీపాన్ని వెలిగించింది. తన భక్తిని మెచ్చి విష్ణుమూర్తి పుష్పక విమానం పంపి పోలిని స్వర్గానికి తీసుకురావాల్సిందిగా తమ దూతలకు ఆదేశమిచ్చాడు. ఈ నేపథ్యంలో స్త్రీలంతా పోలిని తలుచుకుంటూ అమావాస్య రోజు ఉదయాన్నే అరటి డొప్పలలో వత్తులను వెలిగించి నీటిలో వదులుతారు. మనం పట్టణాలలో సిటీస్లో మనకు దగ్గరగా చెరువులు నదులు కాలువలు అందుబాటులో ఉండే అవకాశం లేదు కాబట్టి బకెట్ నీళ్ళల్లో లేదా టబ్బు నీళ్ళల్లో దీపాలు వదిలినా ఆ పుణ్యఫలం లభిస్తుంది అని పండితులు చెప్తున్నారు. కార్తీక మాసంలో ఏ రోజు దీపాన్ని వెలిగించలేకపోయినా కూడా ఈ రోజున 30 వత్తులను వెలిగించి నీటిలో వదిలితే మాసమంతా దీపారాధన చేసిన పుణ్యం లభిస్తుందని చెప్తున్నారు. వీలైతే అమావాస్య రోజున బ్రాహ్మణులకు దీపాన్ని కానీ భోజనం కానీ దానం చేస్తే మంచి శుభ ఫలితాలు కలుగుతాయి. పైగా అమావాస్య 7వ తారీఖు శుక్రవారం వచ్చింది. అటు లక్ష్మీదేవికి ప్రతీకగా చెప్తూ ఉంటారు. కాబట్టి లక్ష్మీదేవిని స్మరిస్తూ దీపాలను వెలిగిస్తే ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది అని శాస్త్రాలు చెప్తున్నాయి. కార్తీక మాసంలో దీపాలను వెలిగిస్తే స్వర్గానికి చేరుకుంటామా లేదా అన్నది పక్కన పెడితే, ఆచారాన్ని పాటించాలన్న మనసు ఉన్నప్పుడు మార్గం దానంతటా అదే కనిపిస్తుందని చెప్పటం ఈ కథలోని ఆంతర్యంగా చెప్పబడుతుంది. భగవంతుణ్ణి పూజించడానికి కావాల్సింది శ్రద్ధే కానీ ఆడంబరం ఆర్భాటం కాదని సూచిస్తుంది. అత్తాకోడళ్ల మధ్య సఖ్యత ఉండాలన్న నీతిని బోధిస్తుంది. కావున మీరు కూడా కార్తీక మాసంలోని ఆఖరి రోజున ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా చేయటం వలన ఆ శివకేశవుల అనుగ్రహంతో లక్ష్మీదేవి సిరి సంపదలు సుఖ సంతోషాలతో పాటుగా మోక్షం కలిగిస్తుందని పండితులు చెప్తున్నారు. కావున మీరు కూడా ఆఖరి రోజైన పోలీ స్వర్గం రోజు ఈ కథను విని 30 దీపాలను వెలిగిస్తే ఆ శివకేశవుల అనుగ్రహం మీకు తప్పక లభిస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.